హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైట్రూ ఫుడ్ కిచెన్. ఏమి ఎలా ఉన్నారు మీరందరూ? రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు కదా, సో కొద్దిగా బిజీగా ఉన్నానండి, అందుకని పెట్టలేకపోయాను. ఏ వీడియోస్ షెడ్యూల్ వీడియోస్ కానీ ఏం లేవు నా దగ్గర, సో అందుకని ఏం వీడియోస్ పెట్టలేకపోయాను. సో ఇంక నుంచి రెగ్యులర్గా మనకి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఈరోజు నుంచి ఖచ్చితంగా వస్తాయండి. అంటే ఈ వీడియో నేను ముందు రోజు షూట్ చేస్తాను కదా, పక్క రోజు నుంచి ఖచ్చితంగా మన ఛానల్లో అన్ని రకాల మంచి మంచి వీడియోస్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్, ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేసింది కదా, అందరూ గోరింటాకు పెట్టుకున్నారా? నేను కానీ పెట్టుకున్నాను. సో అందరూ గోరింటాకు పెట్టుకోండి ఆడపిల్లలందరూ, ఆషాఢ మాసం వచ్చేసింది. ఓకే, సో ఈరోజు మన వీడియోలో డయాబెటిక్ పేషెంట్స్ గురించి అండి. సో ఫస్ట్లీ నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, నేను డాక్టర్ని కాను. ఓకే, నేను డాక్టర్ని అయితే కానండి. నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం కొన్ని విషయాలు నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, సో నేను అంటే ఈ వీడియోలో నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం డయాబెటిక్ పేషెంట్స్ ఏమేం తింటే వాళ్ళ డయాబెటిక్స్ని మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవచ్చు అనే విధానాన్ని, అంటే బై ఫుడ్ ద్వారా, ఫుడ్ ద్వారా మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన డయాబెటిక్ అనేది కంట్రోల్గా ఉంటుందనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో నేను కొన్ని పాయింట్స్ నోట్ డౌన్ చేసుకున్నాను. సో ఆ పాయింట్స్ నేను మీతో షేర్ చేస్తాను అన్నమాట. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది, డయాబెటీస్ వాళ్ళు షుగర్ తీసుకోకూడదు, అది అందరికీ తెలిసిన పాయింటే. ఓకే, సో షుగర్, బెల్లము, షుగర్తో చేసినవి, చాక్లెట్స్, ఇవన్నీ ఏమి తీసుకోకూడదు, అన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. అలాగే మందులు, మెడిసిన్స్ కానీ తప్పకుండా తీసుకోవాలన్నమాట. అలాగే ఫుడ్ అనేది స్కిప్ చేయకుండా, టిఫిన్స్ అలాంటివి స్కిప్ చేయకుండా రెగ్యులర్గా తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఇప్పుడు మనకి సిరిధాన్యాల విషయానికి వద్దాం. ఓకేనా? సో సిరిధాన్యాల్లో అరికలు, సామలు, కొర్రలు, ఊదులు అండ్ కొర్రలు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి, అరికెలు 2 డేస్, సామలు 2 డేస్, కొర్రలు 2 డేస్, అలాగే ఊదులు 2 డేస్, అండుకర్రలు 2 డేస్, ఇలాగా మనం తీసుకోగలిగితే, అంటే 3 పూట్ల ఇదే తినాలి. సో ఈరోజు మనం అరికలు స్టార్ట్ చేస్తాం అనుకోండి, మార్నింగ్ అరిక ఇడ్లీ, అరికల దోశలు కానీ, పొంగలి, ఆర్ ఆల్సో అలాగే మధ్యాహ్నం అరికలతో కొద్దిగా అన్నము, సో సాయంత్రం అలాగే టిఫిన్ కానీ అన్నం కానీ, సో డే మొత్తం అరికలే అన్నమాట. అంటే ఆ మార్నింగ్ అరికలు తిని మధ్యాహ్నం సామలు, రాత్రి కూరలు కానీ అండుకూరలు కానీ అలా తినకూడదు అన్నమాట. సో రోజు మొత్తం అరికలు మాత్రమే తినాలి. అలాగా 2 డేస్, అరికలు 2 డేస్, సామలు 2 డేస్, కొర్రలు 2 డేస్, ఊదులు 2 డేస్, అండుకూరలు 2 డేస్. సో ఇలా మనం రెగ్యులర్గా తిన్నామంటే కొద్దిగా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. అలాగే కషాయాలకు వస్తే, మెంతి ఆకుల కషాయం, దొండ ఆకుల కషాయం, అలాగే నేరేడు ఆకుల కషాయం, మునగాకుల కషాయం, పుదీనా కషాయం, అలాగే తమలపాకుల కషాయం, ఇవి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఆర్ ఎల్స్ మీరు ఎర్లీ మార్నింగ్ తీసుకోలేకపోయారు అని అనుకుంటే రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు, అట్లీస్ట్ 2 టైమ్స్ తీసుకున్నా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. సో ఇవన్నీ చూసారు కదా, అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ అన్నా తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ 2 టైమ్స్ అన్నా తీసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇంకా మనం పాలు, పంచదార, అలాగే కాఫీ, మ్యాక్సిమం వైట్ రైస్ అనేది తగ్గించేసేయండి. మీరు వైట్ రైస్ తినలేకపోతే, వైట్ రైస్ తినాలనుకుంటే మాత్రం ఎప్పుడో వీకెండ్స్లో మాత్రమే ఒకరోజు చూసుకొని, కానీ మ్యాక్సిమం బ్రౌన్ రైస్ కానీ ఇలాంటి సిరిధాన్యాలు కానీ తినడానికి మీరు ప్రాధాన్యత ఇస్తే చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే గోధుమలు కానీ తినకూడదండి. అంటే ఇవి గోధుమలు, బియ్యం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం తగ్గించుకుంటే చాలా మంచిదన్నమాట. సో దీంతో పాటు మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అని, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కనీసం 30 మినిట్స్ వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలంటుందండి. సో ఇలా మనం ఒక 6 మంత్స్ కనుక చేసామంటే బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మ్యాక్సిమం స్లోగా మనం మెడిసిన్ డోసేజ్ కానీ తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది నాకు తెలిసిన పరిజ్ఞాన ప్రకారం నేను చెప్పానండి.
సో మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మొదటిసారి ఈ వీడియో నా వీడియోస్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఓకేనా? నేను నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో మీకు ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.